హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆంజనేయులు. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే, జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్ రిజల్ట్స్ తెలంగాణ స్టేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1126 పోస్టులు ఉండగా మనకి తెలంగాణకు మాత్రం 645 పోస్టులు మాత్రం అలాట్మెంట్ చేయడం జరిగిందండి. సో చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో మనకి చెప్పాను కదా 88% మ్యాక్సిమం వచ్చేసి కట్ ఆఫ్. సో తర్వాత వచ్చేసి దానిపైనే 95-96 ఉన్న వరకు మాత్రమే అలాట్మెంట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్ వచ్చేసి చూసారంటే 90+ ఉందండి. ఎక్కడే కానీ మనకి 90 బిలో అనేది మనకు కట్ ఆఫ్ మార్క్స్ కనిపించడం లేదు. మ్యాక్సిమం వచ్చేసి 92 పాయింట్ ఆర్ 93 పాయింట్ సంథింగ్ ఏమో ఉంది. సో మీకు ముందుగా చెప్పినట్టుగా మీకు ఎవరైనా కానీ ఎస్ఎంఎస్ రాని వాళ్ళు ఒకసారి మీకు 94-95లో ఉంటే కనుక, సో ఇక్కడికి వెళ్ళేసి రిజల్ట్స్ ఓపెన్ చేసేసి కంట్రోల్ ఎఫ్ అని టైప్ చేసి మీ నేమ్ ఒకసారి టైప్ చేయండి. నేను క్రాంతి అని చెప్పేసి టైప్ చేశాను. సో క్రాంతి పేరుతో ఉన్నటువంటి నేమ్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా మీకు రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మంత్ మీకు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందండి. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లోనే అయిపోతుంది. సో వచ్చిన వాళ్ళు వచ్చేసి మీకు దగ్గర ఉన్న లొకేషన్కి వెళ్ళేసి మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వచ్చేసి మీరు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుంటారో, అంటే మీరు అప్లోడ్ చేస్తుంటారో అప్లై చేసేటప్పుడు అదే డాక్యుమెంట్స్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు రీసెంట్గా 6 మంత్స్ బిఫోర్ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే అది మ్యాండేటరీగా ఉంటుందండి. అంతేకాకుండా కంప్యూటర్ సర్టిఫికేట్ అని చెప్పున్నారు కదా, కంప్యూటర్ సర్టిఫికేట్ వచ్చేసి ఎవరికైతే హయ్యర్ ఎడ్యుకేషన్లో కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది, అంటే ఏదైనా కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఉండదో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి కానీ ఏదైనా కానీ అవుట్ సైడ్ కోచింగ్ సెంటర్స్ నుంచి కానీ తెచ్చుకున్నటువంటి కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మీకు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫెడరల్టీ బాండ్ కూడా అని చెప్పినండి, బాండ్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. 25,000 బాండు, 10,000 బాండు. ఆ బాండ్ గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఒకసారి అప్డేట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, వాళ్ళంటే మీకు లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎటువంటిదైనా అప్డేటు జీడిఎస్ గురించి నోటిఫికేషన్ అప్డేట్ కానీ, తర్వాత ఎటువంటి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్డేట్ గురించి వచ్చేటప్పటికి ఏదైనా కానీ నా ఛానల్ ద్వారా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మరీ నేను ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం, అంతేకాకుండా లేటెస్ట్ జాబ్ గురించి సంబంధించిన వీడియోస్ కోసం, తర్వాత మొబైల్ టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే.